రష్యా అధ్యక్షుడు పుతిన్ పై తిరుగుబాటుకు తెరలేపిన కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ అధినేత యోగని ప్రిగ్రోజిన్ విమాన ప్రమాదంలో మరణించడం చర్చనీయాంశంగా మారింది అయితే ఆయన మృతిని క్రెమ్లిన్ ఇంకా ధృవీకరించాల్సి ఉంది మృతదేహాల వైద్య పరీక్ష అనంతరమే ప్రకటన చేస్తామని తెలిపింది ఈ నేపథ్యంలోనే వాగ్నర్ గ్రూప్ ను తన ఆధీనంలోకి తీసుకునేందుకు పుతిన్ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ మేరకు ఆ బృందానికి ఆదేశాలు జారీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువరించాయి రష్యాకు విధేయంగా ఉంటామని ప్రమాణపత్రాలపై సంతకాలు చేయాలని వాగ్నర్ సైనికులను పుతిన్ ఆదేశించినట్లు తెలిపాయి లో రష్యా చేపట్టిన సైనిక చర్యల్లో పాల్గొంటున్న ప్రైవేట్ సైనికులందరూ ఈ ప్రమాణపత్రాలపై సంతకాలు చేయాల్సిందేనని క్రెమ్లిన్ తమ వెబ్సైట్లో ప్రచురించినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి మరోవైపు విమాన ప్రమాద ఘటనపై పుతిన్ మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు ప్రిగ్రోజిన్ తన జీవితంలో ఎన్నో తీవ్రమైన తప్పులు చేసినప్పటికీ ఎంతో ప్రతిభ కలిగిన వ్యక్తి అని అనుకున్న ఫలితాలు సాధించాడని పుతిన్ కొనియాడారు ప్రిగ్రోజిన్ మరణంతో వాగ్నర్ కిడాయి సైన్యం పగ్గాలు సిడాయ్ పేరుతో పిలిచే ఆండ్రీ ట్రోషేవ్ చేతికి వెళ్లవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు వాగ్నర్ అధినేత ప్రిగ్లోజిన్ తిరుగుబాటు తర్వాత ఇక నుంచి ఆ గ్రూపు బాధ్యతలను తీసి చూసుకుంటారని పుతిన్ ప్రకటించారు మృతిపై బిలారస్ అధ్యక్షుడు ఎలెగ్జాండర్ లుక్షెంకో స్పందించారు తన ప్రాణాలకు ముప్పు ఉందని అప్రమత్తంగా ఉండాలని ప్రిగ్రోజిన్ ను హెచ్చరించినట్లు తెలిపారు అయినా ప్రిగ్రోజిన్ ఆ హెచ్చరికలను తేలికగా తీసుకున్నారని అన్నారు తర్వాత తన దగ్గరకు వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పారని తెలిపారు జూన్లో క్రెమ్లెన్ పై ప్రిగ్రోజిన్ తిరుగుబాటు చేసి మాస్కోకు తన వాగ్నర్ దళాలను పంపినప్పుడు లుకషైంకోనే మధ్యవర్తిత్వం వహించారు పుతిన్ను శాంతింపచేసి ప్రిగ్రోజిన్ ను వెనక్కి తగ్గేలా చేశారు వాగ్నర్ గ్రూప్ ప్రైవేటు సైనికులకు బెలారస్ ఆశ్రయం కూడా కల్పించారు వాగ్నర్ గ్రూపు చీఫ్ యోగెని ప్రిగ్రోజిన్ విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే అయితే తాజాగా ప్రిగ్రోజిన్ మృతిని రష్యా విచారణ కమిటీ అధికారికంగా నిర్ధారించింది ఫోరెన్సిక్ పరీక్షలన్నీ జరిపిన తర్వాత ప్రమాదంలో చనిపోయింది ప్రిగ్రోజిన్యా అని కమిటీ తెల్చింది స్వాధీనం చేసుకున్న పది మృతదేహాలకు ఫోరెన్సిక్ పరీక్షలు జరిపినట్లు వెల్లడించింది కానీ విమానం ఎలా క్రాష్ అయ్యింది అన్న విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు ఆ పది మంది ప్రిగ్రోజిన్ కు నమ్మకస్తులైన అత్యున్నత స్థాయి లెఫ్టినెంట్లని ఇప్పటికే రష్యా పౌర విమానయాన శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే ఆగస్టు ఇరవై మూడవ తేదీన మాస్కో నుంచి సెయింట్ పీటర్స్బర్గ్ కు బయలుదేరిన విమానం కూలి ప్రిగ్రోజిన్ సహా వాగ్నర్ గ్రూప్ లో కీలక కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు ఇందులో ఏడుగురు ప్రయాణికులు సహా ముగ్గురు విమాన సిబ్బంది మరణించారు అగ్రదేశాల నాయకులు పలు ఇంటెలిజెన్స్ సంస్థలు మాత్రం ప్రిగ్రోజిన్ ది హత్యనని దీని వెనుక పుతిని హస్తం ఉందని అంచనా వేస్తున్నాయి ప్రిగ్రోజిన్ను పక్క ప్రణాళిక ప్రకారం హత్య చేసి ప్రమాదంలా చిత్రీకరిస్తున్నారని అమెరికా సహా చాలా దేశాలు అనుమానిస్తున్నాయి కొద్ది రోజుల క్రితం ప్రిగ్రోజిన్ తన సైన్యంతో రష్యాపై తిరుగుబాటు పావుట ఎగురవేసి కొద్ది గంటల్లోనే వెనక్కి తిరిగిన విషయం తెలిసిందే